హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను నా లైఫ్లో ఒక రోజు రొటీన్ ఎలా ఉంటుందో మీకు ఇక్కడ చూపించబోతున్నానండి ఏ డే ఇన్ మై లైఫ్ ఇది నా ఛానల్లో వచ్చేసి ఫస్ట్ బ్లాగ్ అనమాట సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అన్నా కానీ మీరు డెఫినెట్గా మీ ఆన్సర్ ఏదైతే ఉంటుందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను డెఫినెట్గా రెక్టిఫై చేసుకుంటాను ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ నేను ఫస్ట్ లెగవ్గానే ఏంటంటే జస్ట్ ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగుతానండి వాటర్ తాగేసిన తర్వాత బయటకు వచ్చేసి గా బాల్కనీలో మొక్కలు చూస్తాను అనమాట ఇక్కడ నేను మొక్కలు చామంతి పూలు ఇంకా బంతి పూలు నెక్స్ట్ కొంచెం కూర ఇది ఒక చిన్న కుండీలో పెంచుకుంటున్నాను అనమాట ఫస్ట్ ఇవి రాగానే ఇవి చూస్తాను అంటే పువ్వులు ఎంతవరకు విచ్చుకున్నాయి అన్నీ చూసుకుంటాను అనమాట పువ్వులు చామంతి పూలతో ఇప్పుడిప్పుడే విచ్చుతున్నాయి మనకు కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా సో అందుకని ఇవి చూసుకుంటాను దాని తర్వాత నేను అప్పుడు బయట మొత్తం కూడాను ఊడ్చేసి ముగ్గు పెడతాను అనమాట ఏంటంటే మార్నింగ్ లెగవగానే అంటే మన ఫస్ట్ వీళ్ళంతా ఊడ్చేసి ముగ్గు పెట్టాలి అని చెప్పేసి చెప్తారు కదా నేను మార్నింగ్ పూట చీపిరి పట్టుకోకుండా ఫస్ట్ ఇక్కడికి వచ్చి మొక్కలు చూసి దాని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు నేను బయట వెళ్ళి ఊడ్చేసి ముగ్గు పెడతాను అనమాట మొన్న ట్యూస్డే ఏంటంటే గుమ్మానికి పసుపది రాసి నేను ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టానండి సో అదంతా ఏంటంటే ఇవాళ థర్స్డే అనమాట సో థర్స్డే కాబట్టి ఇదంతా క్లీన్ చేస్తున్నాను నేను ఎందుకంటే రేపు ఫ్రైడే రోజున మళ్ళీ మనం అంటే క్లీన్ చేయకూడదు అనమాట క్లీన్ చేసి మళ్ళీ పసుపు పెట్టకూడదు అందుకని ఇవాళ క్లీన్ చేస్తాను అనుకోండి రేపు మళ్ళీ గుమ్మా నేను పసుపు రాసుకోవచ్చు అందుకని ఇది మొత్తం కూడా ఇలా క్లాత్తో తుడిచేస్తున్నాను బయట మొత్తం కూడా ఊచేసి ఇంకా పసుపు ఇదంతా కూడా ఊచేసి తుడుస్తున్నాను అనమాట సో తుడిచిన తర్వాత పీస్తో ముగ్గు పెడుతున్నాను అండి ఇక్కడ మాకు ఏంటంటే కొంచెం ప్లేస్ ఉంటుంది అనమాట ఫ్రంట్ కొంచెం ఎక్కువ స్పేసే ఉంటుంది బట్ ఏంటంటే సగం స్పేస్ నుంచి స్టెప్స్ ఉంటాయి సో ఆ స్టెప్స్ దగ్గర నుంచి వాచ్మెన్ వాళ్ళు ఊడ్చేస్తారు మా ఇంటి ముందు మాత్రం నేనే ఊడుస్తాను ఇంకా చెప్పులు స్టాండ్ అది ఉంటుంది కదా దాని కింద మొత్తం ఇసుక అంతా కూడా ఊడ్చేస్తాను ఊడ్చిన తర్వాత ఇలా తుడిచేసిన తర్వాత ఇక్కడ ముగ్గు పెడతానండి గుమ్మం కూడా మాకు పెద్దగా ఉంటుందన్నమాట చక్కగా ఇలాగ తామర పువ్వులతో ఇవాళ డిజైన్ పెడుతున్నాను నేను ఇలాగా చాక్పీస్తో ముగ్గు పెడతాను అనమాట ఒక్కొక్క రోజు ఏంటంటే శుక్రవారం ఇంకా మంగళవారం అయితే కనుక గడపకి పసుపు రాసి కుంకుమ పసుపు ఇది పెడతాను ఇంకా నార్మల్ డేస్లో నార్మల్గానే ముగ్గు పెడతాను సో ఇలా ముగ్గు పెట్టేస్తున్నాను నేను ఇలా ముగ్గు పెట్టేస్తున్నది ఇప్పుడు గుమ్మానికి ఏంటంటే మనకి ఎంట్రన్స్లో ఒక సైడ్ రాగి చొంబులో పువ్వులు వేసి పెడితే కనుక మంచిది అని చెప్పేసి అంటారు కొంతమంది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అంతా అబ్జార్వ్ చేసుకుంటుంది అని చెప్పి అలా పువ్వులు పెట్టమని చెప్తారు బట్ నా విషయంలో ఏంటంటే నేను కూడా పెడతానండి అలాగా సైడ్ కాకపోతే నేను రాగి చెంబు పెట్టను ఒక గ్లాస్ ఉంటుంది అనమాట లస్సీ తాగే గ్లాస్ ఉంటుంది డిమాట్లో ట్వంటీ నైన్ రూపీస్ ట్వంటీ ట్వంటీ టూ రూపీస్ అలా ఉంటుంది ఆ గ్లాస్లో వాటర్ పెట్టేసి దాంట్లో కొంచెం కర్పూరం వేసి ఇంకా పసుపు కుంకుమ వేసేసి అందులో ఒక రెండు గులాబ్ పూలు కానీ చామంతి పూలు కానీ పెడతా అనమాట అనమాట మొన్న పెట్టిన చామంతి పువ్వు అనమాట ఇది ఇది ఇప్పుడు తీసేస్తున్నాను తీసేసి వాటర్ మొత్తం కూడా ఎక్స్చేంజ్ చేసేసి ఇది మంచిగా క్లీన్ చేసేసి దాంట్లో మళ్ళీ ఫిల్ చేసి పెడతాను అది ఎప్పుడు ఫిల్ చేసి పెడతాను అంటే నేను ఫ్రెష్ అయిన తర్వాత అంటే స్నానం అది చేసిన తర్వాత ఫిల్ చేసి పెడతాను అనమాట సో ఇప్పుడైతే ముగ్గిలా వేసేసి ఇంక పెట్టేసాను ముగ్గు ముగ్గు దగ్గర కూడా మనకి మంచిగా ముగ్గు అంతా వేసేసి పెట్టేశాను అనమాట అది నింపేసి పెట్టేశాను సో అది ఫ్రెష్ అయిన తర్వాతే పెట్టానండి నేను ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ స్టవ్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా దీని మొత్తం ఏంటంటే రాత్రే నేను స్టవ్ అంతా క్లీన్ చేసి పడుకుంటాను బట్ ఏంటంటే సైడ్ చిన్న చిన్నవి ఏవో ఒకటి ఉంటాయి కదా అవి మొత్తం కూడా ఇలాగ వైపింగ్వి ఉంటాయి కదండి వాటితో ఇది మొత్తం కూడా క్లీన్ చేసేస్తాను అనమాట కిందకి లాగేస్తాను మొత్తం కూడాను అప్పుడు దాని తర్వాత నేను ఇల్లు తుడడం స్టార్ట్ చేస్తాను ఎందుకంటే నైట్ పూట మనం అదంతా అనుకోండి పొద్దున్నే అదంతా కాలకు తగులుతూ ఉంటుంది కదా అందుకని పొద్దున్న లెగవగానే నేను ఇది మొత్తం కూడా క్లీన్ చేస్తా స్టవ్ మాత్రం నైటే క్లీన్ చేసి పెడతాను సో చూసారు కదా ఇప్పుడు మొత్తం కూడా ఇల్లు ఉంచేస్తుంది అనమాట ఒక్కొక్కసారి మార్నింగే నేను ఇల్లు తడిగుట్ట పెట్టేస్తాను ఒక్కొక్కసారి ఏంటంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆఫ్టర్నూన్ త్రీ ఫోర్ ఆ టైంకి నేను పెడతాను ఒక్కొక్కసారి డిపెండ్స్ అనమాట మార్నింగ్ ఓకే వర్క్ ఏం లేదు అంటే కనుక మార్నింగే తడిగుడ్డ పెట్టేస్తాను మాక్సిమం ఎవరు ఇంట్లో లేనప్పుడు అన్న నేను ఒకదాని ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు తడిగుట్ట పెట్టడం స్టార్ట్ చేస్తాను నా ఇల్లు ఊడ్చడం ఎలా అంటే ఒక అరగంట గంట అయితే పడుతుందండి ఎందుకంటే నేను మొత్తం కూడా ఏంటంటే పైకి కర్టన్స్ అవన్నీ పైన పెట్టేసి ఇంకా టేబుల్స్ అవన్నీ ఎత్తి సోఫా కిందమో మొత్తం ఇదిలీ చేసి మొత్తం ఊడుస్తూ ఉంటాను అన్నమాట చాలా టైం పడుతుంది ఇంకా సైడ్ గోడలకు ఎక్కడైనా బూజున్నా కానీ అదంతా దులిపేస్తాను ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కూడా అంత పని ఉంటుంది కదా అందుకని చెప్పేసి స్లోగా నిదానంగా ఆగి ఆగి మొత్తం కూడా ఊడ్చి తుడుస్తాను అనమాట ఇక్కడ నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి సో స్నానం అది చేసి వచ్చేసాను ఎందుకంటే నేను స్నానం చేయకుండా గ్యాస్ దగ్గరికి మ్యాక్సిమం వెళ్ళను ఎప్పుడైనా వెళ్తూ ఉంటాను కానీ చాలా చాలా మటుకు వెళ్ళకుండానే ట్రై చేస్తాను సో ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా వంట చేయడానికి స్టార్ట్ చేశాను అనమాట సో వంటగదిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే నైట్ బాదం ఇంకా డ్రై బాదం ఇంకా వాల్నట్స్ నాన్ పెట్టాను నెక్స్ట్ రాత్రిపూట కర్డ్ తోడేసి పెట్టాను ఈ వాల్నట్స్ ఇవి ఉన్నాయి కదా సోక్ చేసి పెట్టాను కదా సో ఇవి కూడా ఏంటంటే ఒకసారి రెండుసార్లు క్లీన్ చేసేసి మొత్తం కూడా పీల్ ఆఫ్ చేసేసి గిన్నెలో పెడుతున్నానండి ఇది నేను ఒక ఫ్రూట్ బౌల్లాగా తయారు చేస్తాను అనమాట డ్రై ఫ్రూట్ బౌల్లాగా ఇప్పుడు ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ ఇంకా మనకి మిగిలిన డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా యాడ్ చేసి ఒక బౌల్లో తయారు చేసి పెడతాను అనమాట ఇవేంటంటే ఒక్కొక్కసారి మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ ఈ బౌల్ తినేసి ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగేస్తాం అనమాట నేను కానీ మా హస్బెండ్ కానీ ఇంకా సరిపోతుంది అలా అలా అనమాట సో ఇది ఇదే హెవీ అయిపోతుంది అన్ని ఫ్రూ అన్ని డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేస్తాను అనమాట ఇక్కడ నేను బాదం ఫైవ్ సో అంటే ఒక పర్సన్కి ఫైవ్ బాదం ఇంకా ఒక కంప్లీట్ వాల్నట్ యాడ్ చేస్తాను నెక్స్ట్ ఒక రెండు బ్లూబెర్రీస్ యాడ్ చేస్తాను సారీ క్రాన్బెర్రీస్ యాడ్ చేస్తాను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఆ కిటికీలో పెడతాను అనమాట నెక్స్ట్ ఒక టూ ఆమ్లా యాడ్ చేస్తాను కొన్ని పంకిన్ సీడ్స్ యాడ్ చేస్తాను ఒక త్రీ పిస్తా సీడ్స్ యాడ్ చేస్తాను ఇదంతా కూడా ఒక పర్సన్కి చెప్తున్నానండి అంటే నేను డబల్ క్వాంటిటీతో యాడ్ చేస్తాను నేను నాకు మా హస్బెండ్కి యాడ్ చేస్తాను ఇంకా రెండు డేట్స్ యాడ్ చేస్తాను కిస్మిస్ కొన్ని యాడ్ చేస్తాను కిస్మిస్ తక్కువ ప్రైజే కాబట్టి ఇంకొన్ని ఎక్స్ట్రా యాడ్ చేస్తాను మనకి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అందువల్ల చూసారు కదా ఎన్ని డ్రై ఫ్రూట్స్ అయ్యాయో అవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేస్తాను అనమాట ఇప్పుడు నైట్ నేను పెసలు నానబెట్టానండి పెసలు ఇంకా బియ్యం నానబెట్టాను ఇప్పుడు పెసలట్టు వేయడానికి సో ఇది ఒక టూ టైమ్స్ క్లీన్ చేసేసాను ఆ వాటర్ ఏంటంటే ఒక్కొక్కసారి నేను మొక్కలకి పోస్తూ ఉంటాను బట్ ఇవాళ మొక్కలకి పోయట్లేదు ఎందుకంటే రాత్రిపూట వర్షం పడింది అనమాట మొక్కలన్నీ ఆల్రెడీ వెట్గానే ఉన్నాయి అందుకని నేను మొక్కల్లో వాటర్ పోయట్లేదు ఇంకా ఇవన్నీ అయి ఉన్నాయి కదా సో అవంతా ఒకసారి క్లీన్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను అండి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఇంకా వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒక టీ గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను జింజర్ యాడ్ చేయట్లేదు జింజర్ లేదు నేననే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా జింజర్ యాడ్ చేయలేదు అనమాట సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఆ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను పెసరట్ట ఏంటంటే ఆనియన్స్ ఇంకా జీలకర్ర ఇలాంటివి పైన కనుక చల్లుకుందంటే చాలా బాగుంటుంది నేను ఒక్కసారి ఏంటంటే ఉప్మా కాంబినేషన్తో చేస్తాను ఒక్కొక్కసారి నార్మల్ ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసి చేస్తాను ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడే గ్రైండ్ అయిందా లేదా అని చెప్పేసి మధ్యలో చెక్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఇది మొత్తం కూడా ఇందాక నేను ఎందులో అయితే పెసలు నానపెట్టున్నానో అదే బౌల్లో ఈ పిండి మొత్తం కూడా మళ్ళీ యాడ్ చేసేసుకుంటున్నానండి ఎందుకంటే ఒకదానికి పది వస్తువులు చేయం కదా చేస్తే టైం వేస్ట్ అవుతుంది ఇంకా అన్ని పద్దాకలు తోమాలంటే కూడా కష్టంగా ఉంటుంది అందుకని నేను ఇందాక బౌల్లోనే యాడ్ చేస్తాను అనమాట సో ఇప్పుడన్నా తీసేసి బౌల్లో యాడ్ చేసేస్తున్నాను ఇలా బౌల్లో యాడ్ చేసిన ఉప్పు లే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇంకా మిక్సీలో కొన్ని వాటర్ పోసేసుకొని అది కూడా మొత్తం కలిపేసేసుకొని పిండి ఈ క్వాంటిటీ అంటే ఇలాగా జారుగా వచ్చేలాగా కలిపేసుకున్నానండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకా బాగా చేసాం కాబట్టి గడప దగ్గర పెట్టుకోవడానికి చూసారు కదా ఇలాగా మీ డి మార్ట్లో పర్చేస్ చేసిన గ్లాస్ అనమాట ఇది కుండలాగా ఉంటుంది మనకి ఆ కలర్లో ఉంటుంది పింగాణి గ్లాస్ దీంట్లో కొంచెం పచ్చ కర్పూరం యాడ్ చేస్తాను నా దగ్గర ఏంటంటే కర్పూరం డైలీ పూజ దగ్గర యూజ్ చేస్తూ ఉంటాం కదా అవి కొన్ని కర్పూర పిల్లలు విరిగిపోయి ఉన్నాయండి ఆ విరిగిపోయినాయి మొత్తం కూడా ఒక దాంట్లో వేసి పొడి చేసుకున్నాను అనమాట ఆ పొడి ఇందులో యాడ్ చేస్తాను ఇంకా ఈ పసుపు కుంకుమ అయితే ఉందో అంటే శారీ పెట్టినప్పుడు కొంతమంది పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇస్తూ ఉంటారు కొంతమంది చిన్న చిన్న తమలపాకుల్లో పెట్టిస్తూ ఉంటారు కదా సో అలా ఇచ్చినవి ఏంటంటే నేను పడేయకుండా ఇలాంటి వాటికి యూస్ చేస్తూ ఉంటాను అనమాట బద్దాకలు దేవుడి దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ తీకుండా నేను ఇలా ప్యాకెట్స్లో యూజ్ చేస్తాను ఇవన్నీ యాడ్ చేస్తుంది మీరు వేయాలనుకుంటే అక్షింతలు కూడా వేయిచ్చండి సో ఇలా వేసేసి ఇప్పుడు నేను గుమ్మం దగ్గర పెట్టేస్తున్నాను ఇది ఇంకో రీజన్ ఏంటంటే నేను ఇలా పెట్టడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఇప్పుడు బయటకు వెళ్ళే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గడప దగ్గర గడప దాటే వెళ్తాం కదా గడప దగ్గర ఈ పూలను చూస్తే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మంచి జరుగుతుంది అని చెప్పి ఒక ఉద్దేశంతో నేను ఇలా గడప దగ్గర రోజు పెడుతూ ఉంటాను అనమాట పూలు ఒక్కొక్క రోజు ఏంటంటే నేను తీయలేకపోతే అక్కడే వదిలేస్తాను కానీ అంటే గడప మాత్రం ఖాళీగా ఉంచాను మాక్సిమం ఎలా అంటే ఆ గడప మీద ఉండేటట్టు చూస్తాను చూస్ డేస్ ఇంకా ఫ్రై డేస్ ఏంటంటే మనం పెట్టాలి కానీ తీయకూడదు అంటే ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకోవాలి ఆ రోజు గ్లాస్ సపరేట్గా మార్చి పెట్టుకోవాలి అంతేకాని ఆ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకొని అదే గ్లాస్లో వాటర్ పోసి పెట్టకూడదు ఇక్కడ నేను పెసరట్టు ప్రిపేర్ చేసుకోవడానికి ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఆనియన్స్ ఇలాగా సన్నగా చాప్ చేస్తున్నానండి ఈ చాపింగ్ బోర్డ్ ఇంకా నైఫ్ కూడా నేను ఐకేలో తీసుకున్నాను చాపింగ్ బోర్డ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నైఫ్ అయితే బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది అనమాట త్రీ నైఫ్స్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలా పడింది నాకు మిడిల్ అంటే త్రీ నైఫ్లో లాస్ట్ది పెద్దది ఇంకా చివరిదైన చాలా అనమాట ఇంకా మిడిల్లో ఏదైతే ఉందో అది యూస్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ మీకు నేను ఏం చూపిస్తున్నానంటే అల్లం పచ్చడి తాలింపు వేయాలనుకుంటున్నానండి అల్లం పచ్చడి తాలింపేయడానికి కరివేపాక తీస్తున్నాను అనమాట నేను డబ్బాలు కూడా ఐక్యాలో పర్చేస్ చేశాను దీంట్లో ఏంటంటే అడుగు మొత్తం కూడాను టిష్యూ పేపర్ వేసి టిష్యూ పేపర్ పైన పుదీనా వేసి దానిపైన ఒక న్యూస్ పేపర్లో కరివేపాకు చుట్టి పెట్టాను అనమాట సో ఆ కరివేపాక ఏంటంటే ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను స్టవ్ మీద ఇలా తాలింపు వేసే గరిట్ ఉంటుంది కదండి ఆ గరిట్లోనే అల్లం పచ్చడి తాలింపు వేస్తున్నాను కొంతమంది అల్లం పచ్చడి తాలింపు వేయొచ్చు అంటారు అంటారు బట్ నాకు తాలింపు వేస్తేనే టేస్ట్గా అనిపిస్తుంది అందుకని ఆ గరిట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి కొంచెం ఎక్కువ ఆయిలే యూజ్ చేశాను ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి సారీ ఎండుమిర్చి ఇంకా కరివేపాకు నాలుగు వెల్లుల్లి ఉంటాయి కదా వెల్లుల్లి ఏంటంటే నేను కొన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పెట్టుకొని ఉంటాను ఇప్పుడు దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర అది మొత్తం కూడా యాడ్ చేశాను ఇంకా పచ్చిశనగపప్పు మినపప్పు కూడా యాడ్ చేశాను ఈ పచ్చడిలో పచ్చశనపప్పు మినపప్పు భలే టేస్ట్గా ఉంటాయండి అవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ పచ్చడి తాలింపు వేయడానికి ఎంతైతే వేయాలనుకుంటున్నానో ఒక రెండు స్పూన్లు వేసాను అనమాట జస్ట్ మా ఇద్దరికి టిఫిన్కి సరిపడా ఏ అయితే అల్లం పచ్చడి ఉందో అది నేను ఇక్కడ తాలింపు వేస్తున్నాను ఈ డబ్బా నిండా మా అమ్మ వాళ్ళు ఏంటంటే పచ్చడి పెట్టి పంపించారు ఇంకా గోంగూర పచ్చడి ఒకటి నెక్స్ట్ కరివేపాకు కారము ఇంకోటి పప్పుల పొడి ఇలాంటివి పంపించారండి ఇంక ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి నేను ఇక్కడ పెసర పిండి ఉంది కదండి పిండి తయారు చేసుకొని పెట్టుకున్నాను కదా ఆ బ్యాటర్ వచ్చేసి నేను ఇంకా దోశలు వేసుకుంటున్నాను ఇలా ఒక దోశ వేసిన తర్వాత దానిపైన గీ అప్లై చేస్తుంది అనమాట నేను ఆయిల్ అప్లై చేయకుండా గీ అప్లై చేశాను ఈ గీ వచ్చేసి నేను కంటి డిలైట్లో ఆర్డర్ చేసామండి చాలా అంటే చాలా బాగుంది నాకు అయితే బలం నచ్చింది గీ టేస్టీగా ఉంది సో ఇక్కడ ఇది వేసిన తర్వాత కొంచెం పైన ఆనియన్స్ అవి చల్లేసి తీస్తున్నాను అనమాట ఫస్ట్ దోశ సరిగ్గా రాలేదు నాకు సో సెకండ్ దోశ ఇలా వేసేసి దీని పైన ఆనియన్స్ ఇవన్నీ వేసి ఒకసారి గరిట్తో ఇలా అంటున్నానండి ఇలా అన్న తర్వాత పైన గీ అప్లై చేసిన తర్వాత ఇంకా అట్టు తిప్పి ఒకసారి జస్ట్ అలా కాల్ చేసి ఇంకా తీసేస్తుంది అనమాట ఇలా నేను ఒక మూడు దోశలు వేసుకున్నాను ఇంకా మా హస్బెండ్కి వచ్చేసి ఒక టూ దోశ వేసాను అనమాట సో ఈ పెసరట్టు ఇంకా చక్కగా కూర్చొని సోఫాలో టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను నా టీవీ చూసే టైం ఏంటంటే నేను ఈ టైంలో గృహలక్ష్మి సీరియల్ ఇంకా కార్తీక దీపం నెక్స్ట్ ఇంకోటి ఏదో సీరియల్ జానకి లేదు ఈ త్రీ సీరియల్స్ చూస్తాను అనమాట ఇవి ఎలా అంటే కంప్లీట్గా ఫార్వర్డ్ ఫార్వర్డ్ చేసుకుంటా నా బ్రేక్ఫాస్ట్ టైంలోనే ఈ టీ సీరియల్స్ మొత్తం త్రీ సీరియల్స్ కూడా చూసేస్తాను ఇలా ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వంట చేయడానికి వెళ్ళానండి వంట చేయడానికి ఏంటంటే స్టవ్ మీద కడాయి పెట్టుకొని నేను ఇక్కడ బీరకాయ ఫ్రై చేస్తున్నాను తాలింపు దినుసులు అవన్నీ కూడా యాడ్ చేసి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసేసి బీరకాయ ఏంటంటే నేను యాక్చువల్గా పొట్టు ఉంటుంది కదా బీరకాయ తొక్కు దాంతో నేను పచ్చడి ప్రిపేర్ చేస్తాను బట్ ఇవాళ ప్రిపేర్ చేయట్లేదు ఎందుకంటే ఇవాళ ఈవినింగ్ మేము వెళ్తున్నాము ఇంకా వేస్ట్ అనిపించింది అనమాట నాకు అంటే బీరకాయ పచ్చడి బీరకాయ ఫ్రై ఇవి తినలేంలే అని చెప్పేసి వేస్ట్ అనిపించింది అందుకనే పచ్చడి చేయలేదు ఇలా తాలింపు మొత్తం వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నానండి ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను ఇది మొత్తం కూడా ఇలా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేశాను పసుపు యాడ్ చేసేసి ఇది మొత్తం కూడా ఒకసారి ఫ్రై చేసేసుకున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత ఆన్ ఎలాగో బీరకాయ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ బీరకాయ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసాను బీరకాయ ఏంటంటే నేను పొట్టు మరీ పీల్ ఆఫ్ చేసేలేదు కొంచెం పై పొట్టు అయితే ఉంచాను పైపైన ఆ పొట్టు మనకి చాలా బె అంటే బెస్ట్ అంట పీచు పదార్థం కదా సో వెయిట్ లాస్ అవ్వడానికి కానీ దేనికైనా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఆ పొట్టు ఎక్కువ తీయలేదు డీప్గా తీయలేదు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి నేను ఎలా తీసాను అనేది ఇలా తీసాను అనమాట నేను తాలింపులోనే పసుపు వేసేసుకున్నాను సో డైరెక్ట్ బీరకాయ పీసెస్ మొత్తం కట్ చేసి ఇందులో యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసినది ఒకసారి కలిపేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి బాగా మగ్గించేస్తున్నాను అండి ఇలా మగ్గిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి మధ్యలో కలుపుకొని ఇందులో ఏంటంటే నేను ఇవాళ ఎగ్స్ చేద్దాం అనుకుంటున్నాను నేను మొన్న ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో చూస్తానండి బీరకాయ ఫ్రై చేసిన తర్వాత ఫ్రై అంతా అయిపోయిన తర్వాత ఆ సైడ్కి బీరకాయ మొత్తం కర్రీ మొత్తం కూడా సైడ్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఎగ్ వేసి ఫ్రై చేశారనమాట టేస్ట్ చేద్దామని చెప్పేసి ఎలా ఉంటుందో అని ట్రై చేశాను బట్ ఏంటంటే వేడిగా తింటేనే బాగుంటుంది అని అర్థమైంది కొంచెం చల్లబడిన కానీ కర్రీ నీచు వాసన అయితే వస్తుందండి ఎగ్ సో మీకు ఏదైనా అంటే ఎలా చేయాలి అనేది మీకు తెలిస్తే కనుక డెఫినెట్గా నాకు కామెంట్లో తెలియచేయండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారం వేసాను కారం వేసిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా అబ్జార్వ్ అయిపోయాయి ఇప్పుడు అబ్జార్వ్ అయిపోయిన తర్వాత ఏంటంటే దీన్ని మొత్తాన్ని కూడా పక్కకు లాగేశాను సేమ్ దాంట్లో ఆ వీడియోలో చూయించిన విధంగానే కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఇందులో టూ ఎగ్స్ యాడ్ చేశాను అంటే ఫస్ట్ టైం కదా ట్రై చేయడం ఎందుకు వచ్చిందిలే అని చెప్పి టూ ఎగ్సే ఆర్డర్ చేశాను యాడ్ చేశాను ఈ టూ ఎగ్ ఎగ్స్ కూడా చక్కగా ఇలాగా ఒకసారి బాయిల్ అయిన తర్వాత కదిపానండి ముందే కదపలేదు కానీ తింటే టేస్ట్ బాగానే ఉంది ఈ లోపల ఏంటంటే నేను లంచ్కి అంటే రైస్ వండేసాను ఇంకా బీట్రూట్ బీరకాయ ఫ్రై కూడా చేస్తున్నాను ఈ పక్కన ఏంటంటే లస్సీ చేస్తున్నాను అనమాట లస్సీ చేయడానికి ఇక్కడ నేను చూపిస్తున్నా కదండి ఒక చెంబు తీసుకొని ఆ చెంబులో ఏంటంటే పెరుగు యాడ్ చేస్తాను ఇంకా రోజు మిల్క్ యాడ్ చేస్తాను ఈ రోజు మిల్క్ మేము హైదరాబాద్లో తీసుకున్నాము ఇది యాడ్ చేసిన తర్వాత ఒకసారి మజ్జిగలాగా చేసేసుకొని ఇంకా గ్లాస్ సర్వ్ చేసుకున్నాను అనమాట కొంచెం తిక్గా సర్వ్ చేసుకున్నాను పలుచుగా కాదు ఇప్పుడు ఎగ్ కూడా ఫ్రై అయిపోయింది ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా పీరకాయలో కలిపేసాను సో ఇలాగా మా లంచ్ ప్రిపేర్ అయిపోయిందండి సో ఇదండి వీడియో నా ఆఫ్టర్నూన్ వరకు మీకు కనుక ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం అసలు మర్చిపోదు సబ్స్క్రిప్షన్